వెల్కమ్ టు ఎన్ బిజినెస్ హైలైట్స్ హెరిటేజ్ ఫుడ్స్ ని నేషనల్ బ్రాండ్గా అభివృద్ధి చేయాలని కంపెనీ యాజమాన్యం భవిష్యత్ ప్రణాళికలను రచిస్తుంది ఇందులో భాగంగా ప్రోడక్ట్ల మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీలను పెంచుకోవాలని నిర్ణయించింది పాల సేకరణ కోసం పల్లె స్థాయిలో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని భావిస్తుంది ఈ సంస్థకు దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు పదకొండు రాష్ట్రాల్లో నూట ఇరవై సెంటర్లు ఒకటి పాయింట్ మూడు లక్షల రిటైల్ అవుట్లెట్లు ఎనిమిది వందల తొమ్మిది పార్లర్లు ఉన్నాయి నిత్యం ఇరవై ఆరు లక్షలకు పైగా లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తుంది సేల్స్ నెట్వర్క్ను కొత్త ప్రాంతాల్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించే గ్లాండ్ ఫార్మా సంస్థ సెప్టెంబర్ త్రైమాసకం ఫలితాలను వెల్లడించింది గత ఏడాది మూడు వందల రెండు కోట్లకు పైగా లాభాన్ని ఆర్జించిన ఈ కంపెనీ ఈసారి ఇరవై శాతం తక్కువగా అంటే రెండు వందల నలభై ఒక్క కోట్ల నికర లాభంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది సంస్థ మొత్తం ఆదాయం సైతం రెండు శాతం తగ్గి పదకొండు వందల పది కోట్లకే పరిమితమైంది టోటల్ రెవెన్యూలో ఇండియన్ మార్కెట్ వాటా పన్నెండు శాతం నుంచి ఏడు శాతానికి తగ్గగా అమెరికా యూరప్ కెనడా ఆస్ట్రేలియా వాటా ఏకంగా డెబ్బై రెండు శాతానికి పెరిగినట్లు ప్లాంట్ ఫార్మా వెల్లడించింది ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి ప్రథమార్థంలో మన దేశం నుంచి సంగీత వాయిద్యాల ఎగుమతులు మూడు పాయింట్ ఐదు రెట్లకు పైగా పెరిగాయి ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ ఎక్స్పోర్ట్ల విలువ నూట రెండు కోట్ల రూపాయలుగా నమోదైంది దాదాపు ఐదేళ్ల కిందట అంటే రెండు వేల పదమూడు పద్నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ లోని ఇదే సమయంలో ఈ ఎగుమతుల విలువ కేవలం నలభై తొమ్మిది కోట్ల రూపాయలేనని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో తెలిపారు భారతీయ సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాధారణ పెరుగుతుందని ఈ రంగంలో మరింత వృద్ధి సాధించడం ఇదే గొప్ప అవకాశమని ప్రధాని మోదీ అన్నారు ప్రస్తుతం మన కరెన్సీ నోట్లపైన ఒకవైపు జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ మరోవైపు చారిత్రక కట్టడాల బొమ్మలు ఉన్న సంగతి తెలిసిందే అయితే ఈ నోట్ల లుక్ భవిష్యత్తులో మారనుందా అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొదలైంది డబ్బు సంపద శాంతి శ్రేయస్సు అదృష్టాలకు ప్రతిరూపంగా పూజించే లక్ష్మీదేవితో పాటు కళలకు శాస్త్రాలకు అధిపతిగా బుద్ధికి జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించే గణేషుడి బొమ్మలు వస్తాయా అని ప్రజలు అనుకుంటున్నారు భారతదేశ సౌభాగ్యం దృష్ట్యా కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి గణేషుడి బొమ్మలు పెట్టారు పార్టీ కేంద్ర కోరటమే ఈ చర్చకు దారితీసింది అయితే బ్యాంకు నోట్లు నాణాల డిజైన్ లో గానీ రూపంలో గానీ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే టెలికమ్యూనికేషన్ కంపెనీలు ప్రస్తుతం వారానికి రెండు వేల ఐదు వందల ఫైవ్ జీ టవర్లను మాత్రమే ఏర్పాటు చేస్తుండగా ఆ సంఖ్యను వారానికి కనీసం పదివేలకు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఇప్పటివరకు మొత్తం ఎనిమిది వేల టవర్లను మాత్రమే ఇన్స్టాల్ చేశారని ఫైవ్ జీ మౌలిక సదుపాయాల ఏర్పాటులో టెల్కోలకు ప్రభుత్వం నుంచి పాలసీకి సంబంధించిన ఎలాంటి సపోర్ట్ కావాలన్నా దాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు అయితే ఫైవ్ జీ రోల్అవుట్ స్పీడ్ను మాత్రం మెయింటైన్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు భారతదేశం ప్రపంచ స్టార్టప్ల రాజధానిగా ఎదుగుతుందని మైక్రోసాఫ్ట్ ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్ డైరెక్టర్ సంగీత భవి అన్నారు ఇండియాలో ఒక వ్యాపారవేత్తగా ఉండటానికి ఇది సరైన సమయమని చెప్పారు భారతదేశం సాంస్కృతిక పరంగా కూడా చాలా మార్పులకు లోనవుతుందని ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు శరవేగంగా దూసుకుపోతుందని తెలిపారు సొంత స్టార్టప్లను బిల్డ్ చేయాలనుకునే వారికి మైక్రోసాఫ్ట్ ఏ విధంగా సాయపడుతుందో ఆమె వివరించారు